दैवजन गोपद ना जीवित अति पेद स्फूर्ति भावे दैवजन रही बोंके गारे विना यूट्यूब नेरगे ना बुत की यूट्यूब खाली उंटे आई प्रसंगा पेको विंटा मुख्य बाग दुख का बाधा का वेदन का डल आई फुल सौंपे अभी पेको कुछ का सब रीचारज देश रक्त माटना ने तो ना इपड़ी का तोबई ना पद्धे वैसा क्रोत का सेवकोच्चन आये असल पेर ऊर तेल एपड़ो आई फोटो इतने पिछपे आय आज सेव विनी इन लक्षल मंदिर मार्चा खंडा ने मतलब मार्चेसा पिछटेको ना एसाट सेवाट माटते ना हृदय कनेक्ट कवर आ दैवजन चुप्त आये प्रति आर मसाल की सेवल ब्रेक तस्कनेट प्रती आर मसाल की ब्रेक तस्कोनी रूम तल कि मतलब वैसे फुद्ध तेर पेको टीवी अन्नी बाक्सको तन प्रसंगा ताने विंटाड़ अदेन नोट्स पेको तन एक्ना तुम्हें चपा नोट ने तेड़ वाड़ना पौरपा वाड़ना अनवसर वाड़ना चप्पासी मिस्ना और रिव्यू पेको आर मसाल अभी प्रसंग विनी प्ले चुस्को तब चपा इधला का नाट चूसको मल्ल प्रार्थन चुस्को सरग् सिद्धपड़ इंको चोट बाड़पड़ता अभी विन पिछकी ओरी बाबो इंत दैवजन मिलियन आत्मल ने मार्चे दैवजन खंडा ऊपर दैवजन आये प्रती मीटिंग एदो देशाधिने को वी अला दैवजन ఎప్పుడు సేవ పరిమిదల అడగన దైవజను నాకు అన్నిటికన్నా ఇష్టమైన పాయింట్ అది చిచ్చి ఏ మినిస్ట్రీలోనే సరే ఆఫరింగ్ జాయిన్ నెక్ అసలు అమ్మ బాబు అగ్గి మనిషి అంతే ఇంకా మా మినిస్ట్రీకి పంపండి ఆ సెక్షన్ ఉండదా మంచి దగ్గర అమ్మ బాబోయ్ అలాంటి దైవజనుడు అంత పెద్ద సేవకి ఎవరిని వారసులుగా పెట్టా తెలుసా తన పుస్తకాలను సరఫరా చేస్తున్న షిప్లో మూటలు మోసి కొరని सर वेल कोटल साम्राज्य वोटल साम्राज्य सेवदी और ओड तन पुस्तक पेद देशा की वेतना अंदर पुस्तक कटल कटल लोड हमालील कूली परचय से पीलि अया ना तो पड़ोस्तावा मीटिंग की वील मीट की रिंग स्टाफ का गोडउन मोस स्टाफ इधी अया मे चित वस्ता बड़ाई ना बटल कोटा तस्कूर कोटा तिपकना सड़न का बीचरा मोकरी चत मदलकोनी मत मिनीस्ट्री की ना तरह तीन वारस दैवजन सर असल आये आये प्रति कथलेक ना मंट रेपुद स्फूर्ति निपुदा अब चालेज बाबोय मन हैदराबाद वच्चारैना चाल संवत्सराल कई चंपाली कंट्रोल चेयले नार्थ इंडिया नलुगुरु मांत्रिकुल्नी क्षुद्रशक्तुलु मांत्रिकुल्नी वाळ्ळ मंत्राल रिलीज चेस्ते तलनोप्पि नुरुगुलु कक्कुनी वांतुलु चेसुकोनी किंद पडिपोतारंट अला सिक्कै मेलुगु सत्तारल्लु అలాంటి భయంకర మాంత్రికులు రక్తాలతో బలిచి ఆ లక్షల రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఇది గ్రౌండ్ అయితే నలుగురు మూలన నలుగురు కూర్చోబెట్టారంట ఈ దైవజనుడికి స్టేజ్ ఎక్కగానే ఫస్ట్ హల్లెలూయా అవడం అలవాటు పెద్ద రూపు బైక్ పడుకునే హల్లెలూయా అంటాడు పెద్ద కేక అది అలవాటు కదా ఆ సేమ్ హైదరాబాద్ రాగానే కూడా ఈ నలుగురు మంత్రులు రెడీగా ఉన్నారు స్టేజ్ ఎక్కగానే శక్తులు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు అవనుడు బైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కి హల్లెలూయా అన్నాడు అందరూ హల్లెలూయా అన్నారు చప్పలుకుంటారు భాషలు మాట్లాడుతున్నారు అందరూ ఎవడు గోల ఆడుకుంది ఈ నలుగురు మాత్రమే కింద పడి నురుగులు కొక్కుంటున్నారు భయంకర మాంత్రికులు తలలు జటలుగా కట్టుకుపోయి అల్లుకుపోయిన నార్త్ ఇండియన్ తెచ్చారు భయంకరం వాళ్ళని నార్త్ ఈస్ట్ తెచ్చారు వాళ్ళని వాలంటీర్లు ఉంటారుగా ఈ నురుగులు కక్కిన నలుగురిని ఎత్తుకొచ్చారు వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి మీకు తెలుసు వాళ్ళ జటలు పేరుకుపోయి ఉన్నాయి హైదరాబాద్లో మీటింగ్ స్టేజ్ మీద తెచ్చారు నలుగురిని ఎత్తుకొచ్చారు హే ఐ డిడ్ంట్ ఈవెన్ స్టార్ట్ మై మినిస్ట్రీ వాట్ ఇస్ దిస్ నేను ఇంకా పరిచయం చేయలేదు అప్పుడే తీసుకొచ్చారేంట్రా అంటే వాళ్ళు చెప్పారు ఏమైంది తెలియదండి అందరూ అల్లుడు చెప్పారు అందరూ భాషలు మాట్లాడతారు సపోర్ట్ కూడా ఆనందపడుతున్నారు వీళ్ళ మట్టికి నురులు ఎక్కేస్తున్నారు మరి మా ఉద్యోగం ఇదే కదా తీసుకొచ్చాం ఇక్కడ
వాళ్ళు లేపి చాలాసేపటికి స్పోహలోకి వచ్చారు. ఏంట్రా మీ గొడవలు అడిగితే వాళ్ళు ఆన్ స్టేజ్ ఒప్పుకున్నారు సార్, ఆన్ కెమెరా ఒప్పుకున్నారు. మమ్మల్ని కొన్ని లక్షలు ఇచ్చి నిన్ను చంపడానికి తెచ్చారు. మేము శక్తులు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈలోపు నువ్వు ఏదో మంత్రం పలికావు, అదేం మంత్రమో మాకు తెలీదు. మాకు షాక్ తగిలింది కింద పడిపోయాంటే ఓరిది మేము రోజు చెప్పాలి హల్లెలూయా. నేనైతే అది చదివి చాలా ఆ సీన్ చూసి చాలా రోజులు అడిచాను. ఎలాంటి హల్లెలూయా నేను రోజు చాలాసార్లు చెప్తున్నాను ప్రభువా, ఏం జరగట్లేదు. మానవ శక్తి విడుదల అవ్వాలి. ఎందుకు ఈ బ్రతుకు మేము బతుకుతున్నాం ప్రభువా అని కొన్ని రోజులు సూర్యుడి ముఖం చూడకుండా గదిలోకి వెళ్ళిపోయి చే ఊరికి బతుకుతున్నాం, వేస్ట్గా బతుకుతున్నాం. శక్తి లేదు ప్రభువా. పిల్లలు పుట్టకు సమయం వచ్చిన కానీ కనుటకు శక్తి చాలటం లేదు ప్రభువా. చాలా దుఃఖం. అలాంటి దైవజనుడు కూడా 6 మాసాలకు ఒకసారి పొదును పెట్టుకుంటాడయ్యా. పర్లేదు మనం వాడబడుతున్న మనం రేంజ్కి వచ్చామని ఫిక్స్ అయిపోదామంటారా? 2 రాళ్ళు కొట్టుకుంటే నిప్పు పడుతుంది నాన్న, 2 మేఘాలు రాసుకుంటే ఉరుములు మెరుపులు పుడతాయి. 2 దైవజనులు యేసు నామములు ఏకమైతే ఒక శక్తి పుట్టింది అక్కడ. అందుకనే 2 దైవజనులు కలవకుండా ఏదో ఒక అపోహ, ఏదో ఒక మనస్పర్ధ పెట్టి దూరం చేస్తుంటాడు దుష్టుడు. కలిస్తే ఆడికి ఎంత డేంజర్, ఆడికి తెలుసు. ఆడి సామ్రాజ్యం పునాదులు కదిలిపోతాయి, ఆడికి తెలుసు ఆ మ్యాటర్. ప్రార్థించే వారిని కలవనివ్వకుండా చూస్తాడు. అందుకే ఏదో ఒకటి చేసి మనసు పాడు చేస్తాడు, నమ్మకండి. అని ఒక కొట్టుకొట్టి పడేసి కలిసి ప్రార్థన చేయండి. శక్తి పవర్ జనరేట్ అవుద్దంతే దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా.